ఒడిశా రైలు ప్రమాదంపై కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సంచలన ఆరోపణలు చేశారు. మూడు రైళ్లు ఢీకొట్టడం కేవలం ప్రమాదం కాదని, ఎవరో సిగ్నలింగ్ పాయింట్లో మార్పులు చేశారని అన్నారు. ఎలక్ట్రానిక్ ఇంటర్లాకింగ్ సిస్టమ్స్లో చేసిన మార్పు వల్లే ఇంత ఘోరం జరిగిందని చెప్పారు. సిగ్నలింగ్లో జరిగిన ట్యాంపరింగ్పై నివేదిక సిద్ధమైందని, త్వరలోనే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కవచ్ లేకపోవడం ప్రమాదానికి కారణం కాదని కేంద్ర మంత్రి తెలిపారు. సంఘటనా స్థలంలో కొనసాగుతున్న సహాయక చర్యల్ని అశ్విని వైష్ణవ్ పర్యవేక్షించారు. ఇప్పుడు రైల్వే ట్రాకుల పునరుద్ధరణపైనే ప్రత్యేక దృష్టి పెట్టినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. బుధవారం ఉదయం నాటికల్లా పనులన్నీ పూర్తి చేయాలనేదే తమ లక్ష్యమన్నారు. ప్రమాద స్థలంలో యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. 1000 మందికి పైగా ఒడిశా కార్మికులు శ్రమిస్తున్నారు. రైలు శకలాలను తొలగించేందుకు పెద్ద సంఖ్యలో జేసీబీలు, క్రేన్లు ఉపయోగిస్తున్నారు. రైలు ప్రమాద ఘటనా స్థలంలో ఉన్న కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్తో ప్రధాని మోదీ ఫోన్లో మాట్లాడారు. సహాయక చర్యలు, ట్రాక్ మరమ్మత్తు పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. ట్రాక్ పునరుద్ధరణ పనుల్లో మరింత వేగం పెంచాలని ఆదేశించారు. సాయంత్రానికి ఒక మెయిన్ లైన్ పూర్తవుతుందని, మరో మెయిన్ లైన్ పనులు కూడా ప్రారంభిస్తామని ప్రధానితో కేంద్ర మంత్రి చెప్పారు. ప్రమాదానికి కారకులను వదిలిపెట్టబోమని మరో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. దుర్ఘటనపై టెక్నికల్ టీం దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపిన ఆయన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.